ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి పుష్పయాగ మహోత్సవం. భక్తి పర్వసాల సుమసోయగాలతో మురిసిన శ్రీనివాస మంగాపురం. తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవం. పదకవిత పితామహుడికి సంకీర్తన నివేదనం. మార్చి 16వ తేదీ నుంచి తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు. భక్తజన బాంధవుడిగా శోభిల్లుతున్న రఘువంశ తిలకుడి దివ్యాలయం ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. దాదాపుగా 3 టన్నుల పుష్పాలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను పునీతులను చేసింది. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా కొలువుదీరిన శ్రీనివాస మంగాపురం పరిమళ భరితంగా శోభిల్లింది. కుసుమాల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన భక్తజనులు పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన దాదాపు 3 టన్నుల పుష్పాలకు ఆలయంలోని వాహన మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి 12 రకాల పుష్పాలు, 5 రకాల పత్రాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా పుష్పయాగం జరిపారు. వీరిల్లో వెంకటేశ్వరుని వైభవాన్నిగాంచి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. అనంతరం స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉత్సవ ప్రియుని తిరుచిపై సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవపేతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని 4 మాడవీధుల్లో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి వెంచేపు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తన గోష్ఠీగానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అహోబిల మఠాధిపతి శ్రీమాన్ శతకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం స్వామీజీకి తిరుమల జేఈఓ శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు. అలాగే అన్నమయ్య వంశీకులను సత్కరించారు. తర్వాత స్వామీజీ జేఈఓ కె శ్రీనివాసరాజు, టిటిడి ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణలను సత్కరించారు. అపర వాగ్మేయకారుడు శ్రీ అన్నమయ్య గారి 515వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నారాయణగిరి ఉద్యానవనంలో తిరుమల పుణ్యక్షేత్రంలో అన్నమాచార్య కీర్తనల ఆలాపన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వారికి సంబంధించినటువంటి అహోబిల మఠాధిపతి శ్రీ 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 మహాదేశకన్ స్వామి వారు 46వ పీఠాధిపతి వారు ఇచ్చేశారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అన్నమాచార్య కీర్తనలను ఆలపించడం ద్వారా వారికి మనం అందరం కూడా గొప్ప శ్రద్ధాంజలి ఘటించినట్లు అయినది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా వేల మంది కళాకారులతో నిర్వహించే స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. కృష్ణా జిల్లా తిరువూరులోని శ్రీ వెంకటాచలేశ్వర స్వామి ఆలయం సహస్ర దీపకాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలమూర్తి చెంత భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆపై ఊంజల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి సహస్ర దీపాలంకరణ సేవ జరిపారు.
వేయి దీపాల కాంతిలో వేదం నాదం గానం సమ్మిళితంగా సాగిన స్వామివారి ఉత్సవ సేవ భక్తులను తన్మయలను చేసింది. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి దేవాలయంలో ప్రదోష అభిషేకాలు విశేషంగా జరిగాయి. స్వామివారి సన్నిధిలోని నందీశ్వరుడికి పంచామృతాలు పరిమళ భర్త ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి అగస్తీశ్వరులను నందివాహనంపై వేంచేసి మహానీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉభయ దేవేరుల సమేత స్వామివారిని తిరుచి సేవలో దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 12 నుంచి 14 తేదీ వరకు టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా సంగీత త్రిమూర్తులైన శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే 3వ రోజైన బుధవారం రాత్రి సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి ఎన్ ముక్తేశ్వరరావుకు శ్రీవారి చిత్రపటాన్ని అందించి ఘనంగా సత్కరించారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో పథకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 515వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహమూర్తికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కోదండరాముడి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్టు ఐతిహ్యం. విశేష స్థల పురాణంతో అలరడుతున్న ఈ ఆలయ విశేషాలను బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జాంబవంతుడు ప్రతిష్ఠించిన రామాలయం, జనమేజయుడు పునరుద్ధరించిన రామక్షేత్రం, 1930లో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటే టీటీడీలోకి చేరిన కోదండరామాలయం, కుడివైపు సీతమ్మ తల్లి, ఎడమవైపు లక్ష్మణుడితో కొలువైన రామచంద్రుడు, తిరుమల తరహాలో ఉత్సవాలు, ఊరేగింపులు, 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర, భక్తజన బాంధవుడిగా రఘువంశ తిలకుడి అభయం, ఎక్కడా ఈ ఆలయం, ఏమిటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా తిరుపతి పుణ్యక్షేత్రం విరాజులతో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. తిరుపతి నగరం హృదయస్థానంలో కొలువు తీరినదే శ్రీ కోదండరామాలయం. 1930వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోకి చేరిన తొలి ఆలయం తిరుపతి శ్రీ కోదండరామాలయం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కోదండరాముడికి కుడివైపున సీతమ్మ తల్లి, ఎడమవైపున లక్ష్మణ స్వామివారు కనిపిస్తుంటారు. అందుకే ఈ క్షేత్ర దర్శనం సకల శుభదాయకమని పండితులు పేర్కొంటారు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారనడానికి గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామిని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని స్థల పురాణం. శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి 500 సంవత్సరాల పూర్వం నుంచి శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించినట్లు శాసన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శ్రీ కోదండరామాలయం ఎదురుగా ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు,
ఇతర ఉత్సవాల సమయంలో శ్రీ కోదండరాముడికి తిరువీధి ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఈ ఆలయం వద్ద ప్రత్యేక హారతులు సమర్పిస్తారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ప్రతి నెల అమావాస్య నాడు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహిస్తున్నారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ప్రస్తుతం కోదండరామాలయానికి ఎదురుగా రామచంద్ర పుష్కరిణి ఉన్న ప్రాంతంలో సంచరించారని పురాణోక్తి. అందుకే ఈ పుష్కరిణిని 3 కోట్ల రూపాయల నిధులతో 10 ఏళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా తీర్చిదిద్దింది. భక్తులను ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, పుష్కరిణి మధ్యలో సీతారామ లక్ష్మణులు, శ్రీ ఆంజనేయ స్వామివార్ల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక రామచంద్ర పుష్కరిణి వెలుపల విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో మృగశిర నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అలాగే మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా 26న సీతారామ కళ్యాణం, 27వ తేదీన శ్రీరామ పట్టాభిషేకాలను వేడుకగా నిర్వహించనున్నారు. ఇక మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు రామచంద్ర పుష్కరిణిలో కోదండరాముడికి తెప్పోత్సవాలు నయన మనోహరంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించి కోదండదారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊరు ఉమానగర్ లో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు నేత్రపర్వంగా జరిగాయి. జనమేజయ మహారాజు ప్రతిష్ఠించి పూజించిన మహిమాన్విత ఆలయంగా మూలాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఫాల్గుణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి సుగంధ భరిత పూమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నివేదనలు అర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ఆలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నృసింహ స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి జెట్టిపాలెంలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణ కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, మృత్సంగ్రహణం, కలస ఆవాహన, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో గణపతి హోమం, వాస్తుహోమం, చండీహోమం, దుర్గాహోమం, క్షీరాదివాసం, జలాదివాసాలను వేద పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ కనుడు పండుగ నిర్వహించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో కొలువైన సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ద్వారకా తిరుమల దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు వ్రతాలను జరుపుకున్నారు. అర్చక స్వాములు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో 18వ వార్షిక కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు.
భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిపారు. భక్తులు సత్యదేవుని కళ్యాణాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రెండవ యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి జరుగుతున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం భక్త శోభితంగా జరిగింది. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు వివిధ రకాల హారతులు సమర్పించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. దైవనామస్మరణలు చేస్తూ భక్తులు గరుడ సేవలో నాచగిరి లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. గరుడోత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఏకాంత సేవ, ప్రదోషకాల పూజలు జరిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నాచగిరి గుట్టను విద్యుత్ దీపాలతో అలంకరించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. వరంగల్లోని మట్టివాడ ప్రాంతంలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. అందమైన వేదికపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై భాజా భజంత్రీల నడుమ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నిజామాబాద్లోని శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని సకల శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కలశ పూజ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, తలంబరాల ఘట్టాలను విశేషంగా జరిపారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం వాయులీన కచేరి జరిగింది. కేరళకు చెందిన ఈ అజిత్ కుమార్, విజు ఎస్ ఆనంద్ శ్రావ్యంగా పలికించిన వాయులీన కచేరి భక్తులకు వీణులు విందు చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.